హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవ్వడానికి ఇంక కేవలం కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూస్తే అన్ని అన్అఫీషియల్ పోల్స్లో కూడా ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు గౌతమే టాప్ 1 ప్లేస్లో ఉండగా నిఖిల్ అయితే టాప్ 2 ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ ప్రేరణ అయితే కొంచెం సేఫ్ జోన్లో ఉంది. ఇక రిమైనింగ్ అందరూ కూడా డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉన్నారు. అఫీషియల్ ఓటింగ్ ప్రకారం కూడా గౌతమ్ టాప్ 1 ప్లేస్లో ఉండగా నిఖిల్ టాప్ 2 ప్లేస్లో ఉన్నాడు. సో వీరిద్దరికి పోటా పోటీకి ఓటింగ్ అయితే జరిగింది. నెక్స్ట్ అన్అఫిషియల్ పోల్స్లో 3-4 ప్లేసెస్లో అయితే ప్రేరణ యష్మి ఉన్నారు, కానీ అఫీషియల్గా చూసుకుంటే మాత్రం ప్రేరణ విష్ణు వీరిద్దరూ 3-4 ప్లేసెస్లో ఉన్నారు. అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ప్రేరణ విష్ణు వీరిద్దరూ పక్కా సేఫ్ జోన్లోనే ఉన్నారు. నెక్స్ట్ హరితేజ, యష్మి, పృథ్వీ ఈ ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ జరిగిన ఈ ముగ్గురులోనే జరుగుతుంది. మోస్ట్లీ హరితేజ, పృథ్వీ వీరిద్దరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగవచ్చు కాబట్టి పక్కా రేపైతే ఎలిమినేషన్లో పెద్ద ట్విస్ట్ అయితే ఇస్తాడు బిగ్ బాస్. ఇక నబీల్ గెలుచుకున్న ఎవిక్షన్ షీల్డ్ కి అయితే ఎటువంటి పవర్ ఉందనేది సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున గారు అయితే చెప్తారు. ఈ వారం ఎలిమినేషన్ కి సంబంధించిన అప్డేట్ రేపు ఆఫ్టర్నూన్ అయితే మన ఛానల్లో వస్తుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.